బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసింది కూడా. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన 5 నిందితులు తొలిసారిగా సిబిఐ కోర్టు ముందు హాజరు కానున్నారు. ఈ మేరకు వారికి వేర్వేరుగా వారెంట్లు సమన్లు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు కడప నుంచి హైదరాబాద్ కు సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ప్రథమంగా విచారణ చేపట్టనుంది. కడప కేంద్ర కారాగారంలో 3 నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీ కాగా బెయిల్పై ఉన్న మరో ఇద్దరికి సిబిఐ నుంచి సమన్లు జారీ అయ్యాయి. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్రెడ్డితో పాటు ఇదే కేసులో బెయిల్పై ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి హైదరాబాద్ సిబిఐ కోర్టు ముందు కూడా వారు హాజరు కానున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. రైట్, ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్, చెప్పండి. శ్రీనాథ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసింది కూడా. అయితే వీరిని తొలిసారి ఈ కేసు నిమిత్తం కూడా హైదరాబాద్కు తీసుకురానున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో. దీనిపై తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్ రెడ్డి, తొలిసారిగా వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితులను సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సిబిఐ కోర్టు ముందు కూడా హాజరుపరచనున్నారు. అప్డేట్స్ ఏంటి శ్రీనాథ్ రెడ్డి? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమా మహేశ్వర రెడ్డి, సునీల్ యాదవ్ ఇట్లా అందరినీ కూడా ఈ రోజు హైదరాబాద్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపు సిబిఐ కోర్టులో వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాసెస్ మొత్తాన్ని 2 పర్యవేక్షిస్తా ఉన్నారు. సిబిఐ కోర్టుకు కడప సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అనుమానితులు లేదా నిందితులుగా ఉన్నటువంటి వారిని వీరందరినీ తీసుకెళ్లడానికి ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా అధికారులు పర్యవేక్షిస్తా ఉన్నారు. మరొకవైపు కడప సెంట్రల్ జైల్ వద్ద దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి కావచ్చు, ఇతర నిందితుల యొక్క అభిమానులు కూడా అక్కడికి చేరుకోవడంతో కొంత అక్కడ కూడా కొంత జనసందోహంగా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి గతంలో సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళేటటువంటి కోర్టుకు వెళ్ళేటటువంటి సమయంలో కావచ్చు, అటు సిబిఐ అధికారులు కావచ్చు, సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మొత్తానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే తొలిసారిగా వీరిని హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు, పక్క రాష్ట్రానికి దీన్ని బదిలీ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. మరి ఎలాంటి ఇంకా ఎవరైనా దీనిలో ఉన్న కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏమంటున్నా శ్రీనాథ్, చెప్పండి.
మొత్తానికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కోర్టు గడపడానికి ఎక్కిన తర్వాత అటు సుప్రీం కోర్టులో కూడా దీనిపైన వాదనలు జరిగాయి. సుప్రీం కోర్టులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తమకు న్యాయం చేయలేదని ఒకవైపు ఎవరైతే బాధితుడు అంటే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఆయన కుమార్తె అటు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, మరొక వైపు ఎవరైతే ఈ కేసును విచారణ చేస్తున్నటువంటి సిబిఐ అధికారుల పైన కూడా కడపలో కేసులు నమోదు అవడం వల్ల రెండు వైపుల నుంచి కూడా విజ్ఞప్తి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఎలాంటి సహకారం అందించలేదు, ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల మేము ముందరికి వెళ్ళలేకపోతున్నాం అన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయడానికి అటు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి ఈ కేసుకు అంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కేసును తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రైట్ శ్రీనాథ్ రెడ్డి, థ్యాంక్ యూ.